హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2019లో రిలీజ్ అయిన రూట్ ఆఫ్ ప్రాబ్లం అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కాబట్టి మీరు ఈ మూవీని చూడకపోతే ముందు వెళ్ళి మూవీని చూసేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ మూవీ గురించి తెలుసుకుందాం, రండి. హలో గైస్, ఇవాళ నేను మీకు ఒక గేమింగ్ యాప్ గురించి చెప్తాను. ఆ యాప్ పేరు జీత్విన్. జీత్విన్ బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి సన్నీ లియోన్. మీరు ఈ యాప్లో సైన్అప్ చేయగానే మీకు 500 రూపీస్ ఫ్రీ సైన్అప్ బోనస్ అనేది వస్తుంది. ఈ యాప్లో మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్రీగా లైఫ్ లాంగ్ క్రికెట్ ఐపీఎల్ని లైవ్లో చూడొచ్చు. ఐపీఎల్తో పాటు ఫుట్బాల్ అండ్ కబడ్డీని కూడా. అంతేకాకుండా మీరు సైన్అప్ చేయగానే మీకు 5 ఫ్రీ స్పిన్స్ అనేవి వస్తాయి. అవి స్పిన్ చేసి 10,000 రూపీస్ నుంచి iPhone 14 Pro Max వరకు కూడా గెలుచుకోవచ్చు. వీటితో పాటు ఇంకా ఎన్నో గిఫ్ట్స్ని కూడా ఇందులో గెలుచుకోవచ్చు. నా సైన్అప్ కోడ్ని యూజ్ చేస్తే మీకు ఇంకో 5 మోర్ ఫ్రీ స్పిన్స్ అనేవి వస్తాయి. నా సైన్అప్ కోడ్ వచ్చేసి స్టోరీ, అంటే ఈ ప్రోమో కోడ్ ద్వారా మీ స్పిన్స్ డబుల్ అవుతాయి అన్నమాట. IPL 2023లో జీత్విన్ వాళ్ళు క్యాష్ ప్రైజ్ పూల్ 8 క్రోర్స్ వరకు అనౌన్స్ చేశారు. మీరు ఈ ప్రమోషన్స్కి ఎలిజిబుల్ కావాలని అంటే సింపుల్గా ఏ టీం విన్ అవుతుందో ప్రెడిక్ట్ చేసి పాయింట్స్ని గెలుచుకోవాలి. మీరు కనుక ఎక్కువ పాయింట్స్ విన్ అయితే మీరు లీడర్ బోర్డు టాప్ లెస్ట్కి వెళ్ళి ఎక్కువ క్యాష్ బోనస్ని గెలుచుకోవచ్చు. ప్రతి వీక్ కూడా మీరు జీత్విన్ లీడర్ బోర్డుని చెక్ చేసుకుని మీరు ఏ ప్లేస్లో ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు. ఎవ్రీ వీక్ కూడా మీకు జీత్విన్ ప్రైజెస్ని ఇస్తుంది. ఐపీఎల్ అవగానే ఇక్కడ ఇంకో పెద్ద ప్రైజ్ పూల్ అనేది కూడా ఉంటుంది. ఇంకా జీత్విన్లో డైలీ క్యాష్ బ్యాక్ కూడా ఉంది. నా లింక్తో సైన్అప్ చేసి నా ప్రోమో కోడ్ని యూజ్ చేయండి. ఇంకా ఎందుకు లేట్, వెళ్ళి సైన్అప్ చేసేయండి. ఈ మూవీ స్టార్టింగ్లో మనకి ఒక వ్యక్తిని చూపిస్తారు. అతని పేరు పాల్. పాల్ రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తూ హౌసెస్ని అమ్ముతూ ఉంటాడు. పాల్ అసలు తను చేసే జాబ్ని సరిగ్గా చేయడు. అతను తను అమ్మే ఇంటికి ఉన్న ఫాల్ట్స్ని దాచిపెట్టి ఇళ్ళని అమ్ముతూ ఉంటాడు. ఇంటిని కొనుక్కోవడానికి వచ్చిన కస్టమర్స్ కూడా పాల్ చెప్పిందంతా నమ్మేసి ఇళ్ళని కొనుక్కుంటూ ఉంటారు. పాల్ ఇలా చాలా ఇళ్ళని అమ్మేస్తాడు. అతని దగ్గరికి వచ్చిన కస్టమర్స్ కూడా పాల్ మాటలు విని అతను చెప్పిందంతా నమ్మేసి ఇళ్ళని కొనుక్కుని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇదిలా ఉండగా ఒకరోజు పాల్ వైఫ్కి ఒక పాల్ వస్తుంది. అప్పుడే ఆమెకు తన అంకుల్ చనిపోయిన విషయం గురించి తెలుస్తుంది. పాల్ వైఫ్కి తన అంకుల్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అతను చనిపోయిన విషయం గురించి తెలిసి ఆమె చాలా అప్సెట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో పాల్ తన వైఫ్తో కలిసి ఒక లాయర్ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ అతను తన వైఫ్ అంకుల్కి వచ్చే ఇన్హెరిటెన్స్, అంటే అంకుల్కి చెందిన ఆస్తుల గురించి ఆఫీస్లో ఉన్న వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. పాల్ ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆఫీస్లో ఉన్న లాయర్ పాల్కి ఆస్తులకి బదులుగా ఒక ప్లాంట్ని ఇస్తాడు. ఆ ప్లాంట్ని చూసి పాల్ షాక్ అయిపోతాడు. యాక్చువల్గా అంకుల్ గారు పాల్ వాళ్ళ కోసం ఈ ప్లాంట్ని మాత్రమే ఇస్తాడు. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ కింద ఈ మొక్క మాత్రమే తమకు వస్తుందని తెలిసి పాల్కి పిచ్చ కోపం అనేది వస్తుంది. తర్వాత పాల్ ఆ మొక్కను తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. అలాగే అతను ఈ ప్లాంట్ ఇంట్లో ఉండడం కంటే బయటే ఉండడం మంచిది అని తన వైఫ్ తోటి చెప్పి దాన్ని బయటపడేయాలని అనుకుంటాడు. నెక్స్ట్ పాల్ అండ్ అతని వైఫ్ బాగా వర్రీ అవుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ అంకుల్ వీళ్ళకి ఇన్హెరిటెన్స్ కింద చాలా మొత్తంలో మనీని అండ్ ఆస్తుల్ని ఇస్తాడు అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అతను వీళ్ళిద్దరికి కేవలం ఒక మొక్కను ఇవ్వడం తోటి తమ అంకుల్ని తిట్టుకుంటూ ఉంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పాల్ తన ఫ్యామిలీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో పాల్ మూడు అస్సలు బాగోదు. అలాగే అతను తన పిల్లలతోటి మీరు మనీని చాలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు, మీరు ఖర్చులు తగ్గించుకుంటే మంచిదని వాళ్ళని తిడతాడు. యాక్చువల్గా వాళ్ళు అసలు ఎక్కువ మనీని ఖర్చు పెట్టరు, ఎందుకంటే పాల్ అసలు వాళ్ళకి కనీసం పాకెట్ మనీని కూడా ఇవ్వడు. దాంతోనే అతని పిల్లలు పాల్ని డిస్లైక్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పాల్ బ్యాక్ యార్డ్లో ఉన్న స్టోర్ రూమ్కి వెళ్ళి ఆ రూమ్ని క్లీన్ చేసి అక్కడ తన అంకులు ఇచ్చిన ప్లాంట్ని పెడతాడు. పాల్కి ఇంకా తన అంకుల పైన కోపం ఉంటుంది. అయినా సరే అతను తన అంకుల్కి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి ఆ ప్లాంట్కి నీళ్లు పోస్తాడు. అప్పుడే సడన్గా ఆ ప్లాంట్ పైన పాల్కి $100 నోట్ అనేది కనిపిస్తుంది. దాన్ని చూసి పాల్ సర్ప్రైజ్ అయిపోతాడు. నెక్స్ట్ అతను ఒక $100 నోట్ని తన చేతితోటి తీసుకుని దాన్ని చెక్ చేస్తాడు. అప్పుడే పాల్ తన కళ్ళని తానే నమ్మలేకపోతాడు, ఎందుకంటే ఆ $100 నోటు నిజమైందే. ఇక్కడే మనోడికి ఈ ప్లాంట్ ఒక ఆర్డినరీ ప్లాంట్ కాదు, ఇది ఒక మనీ ప్లాంట్ అనే విషయం తెలుస్తుంది. నెక్స్ట్ ఇతను ఆ ప్లాంట్ గురించి ఇంకా తెలుసుకోవాలని అనుకుంటాడు. బట్ అప్పుడే అక్కడికి తన ఫ్యామిలీ వస్తుంది. కానీ పాల్ మాత్రం ఆ ప్లాంట్ గురించి తను కనిపెట్టిన విషయాల గురించి తన ఫ్యామిలీకి చెప్పకుండా వాళ్ళని ఇంట్లోకి పంపించేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ పాల్ ఈ మనీ ప్లాంట్ గురించి తన ఫ్యామిలీకి తెలియకూడదని అనుకుంటాడు. ఆ నెక్స్ట్ డే పాల్ తన వర్క్ని ఫినిష్ చేసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. తర్వాత అతను చాలా నర్వస్గా స్టోర్ రూమ్లోకి వెళ్తాడు. యాక్చువల్గా అతను ఆ ప్లాంట్కి మనీ కాసిందో లేదో చూద్దామని చెప్పి ఆ ప్లాంట్ని చెక్ చేయడానికి వెళ్తాడు. అతను ఆ ప్లాంట్ దగ్గరికి వెళ్ళగానే అతనికి దానిపైన $1,000 కనిపిస్తాయి. వాటిని చూడగానే మనోడికి పట్టలేనంత ఆనందం వచ్చేస్తుంది. అలాగే అతను తన ఫ్యామిలీకి ఈ
మనీ ప్లాంట్ గురించి తెలియనివ్వకుండా డైలీ మనీని కోసుకుంటూ ఉంటాడు. ఒక రోజు టిమ్ అనే వ్యక్తి పాల్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అలాగే అతను పాల్ దగ్గరికి వచ్చి నేను మీ అంకుల్ ఫ్రెండ్ అని పాల్ కి చెప్తాడు. దాంతోపాటు పాల్ ని తమ ఆర్గనైజేషన్ కోసం ఎంతో కొంత డొనేట్ చేయమని అడుగుతాడు. ప్రస్తుతానికి మనీ ప్లాంట్ వల్ల పాల్ మంచి మూడ్ లో ఉంటాడు. దాంతో అతను ఇంట్లోకి వెళ్లి $1,000 చెక్ ని తీసుకొచ్చి టిమ్ కి ఇస్తాడు. పాల్ అలా చేయడం చూసి అతని ఫ్యామిలీ మొత్తం సర్ప్రైజ్ అయిపోతుంది. టిమ్ వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీ మొత్తం ఆ డబ్బులు ఎక్కడవని పాల్ ని అడుగుతారు. ఈసారి కూడా పాల్ మనీ ప్లాంట్ గురించి తన ఫ్యామిలీకి చెప్పకుండా నేను రీసెంట్ గా చాలా ప్రాపర్టీస్ ని అమ్మేశాను, అందులో నాకు మంచి లాభాలు వచ్చాయని తన ఫ్యామిలీ తోటి అబద్ధం చెప్తాడు. రోజులు గడిచే కొద్ది పాల్ ఒక రిచ్ పర్సన్ లాగా మారిపోతాడు. అతను డైలీ డిజైనర్ క్లాత్స్ ని వేసుకుంటూ ఉంటాడు. అలాగే అతను తన పిల్లలకి $200 పాకెట్ మనీని కూడా ఇస్తాడు. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత పాల్ ఫ్యామిలీ ఆనందంలో తేలిపోతూ ఉంటుంది. అలాగే పాల్ అంతలా మారడం చూసి అతని ఫ్యామిలీకి పాల్ పైన రెస్పెక్ట్ కూడా పెరిగిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మనం పూర్తిగా మారిపోయిన పాల్ ని చూస్తాం. అతను డబ్బు గురించి పెద్దగా వర్రీ అవ్వకుండా డైలీ క్యాష్ ని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే అతను ఒక ల్యాండ్ వెహికల్ ని కూడా కొంటాడు. అతని ఇంట్లో గార్డెన్ లేకపోయినా కానీ అతను ఆ వెహికల్ ని కొన్ని దాంతో తన ఇంట్లో తిరుగుతాడు. ఒకసారి పాల్ ఫ్రెండ్ అయిన జాక్ పాల్ ఓల్డ్ కార్ ని చూసి అతని పైన ఫన్ చేస్తాడు. ఇప్పుడు పాల్ కి ఆ విషయం గుర్తొచ్చి కార్ షోరూమ్ కి వెళ్లి ఒక కొత్త స్పోర్ట్స్ కార్ ని కొంటాడు. కార్ ని కొనడానికి పాల్ కార్ డీలర్ కి క్యాష్ ని ఇస్తాడు. పాల్ కార్ ని క్యాష్ ఇచ్చుకుంటూ ఉండడంతో క్యాష్ డీలర్ కి పాల్ పైన అనుమానం వస్తుంది. అలాగే పాల్ ఖచ్చితంగా ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడని ఆ కార్ డీలర్ బిలీవ్ చేస్తాడు. దాంతో అతను ఈ విషయం గురించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాడు. తర్వాత మిల్లర్ అనే డిటెక్టివ్ కార్ డీలర్ దగ్గరికి వచ్చి పాల్ గురించి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తుంది. అలాగే పాల్ ఏ విధంగా కార్ ను కొన్నాడో తెలుసుకున్న తర్వాత మిల్లర్ కి కూడా పాల్ పైన డౌట్ వస్తుంది. దాంతో ఆమె కూడా పాల్ ఏవో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడని బిలీవ్ చేస్తుంది. ఇప్పుడు మిల్లర్ పాల్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ పాల్ తన కొత్త కార్ ని తీసుకుని తన వర్క్ ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అలాగే అతను తన కార్ ని జాక్ కూడా చూపిస్తాడు. ఆ కార్ ని చూడగానే జాక్ సర్ప్రైజ్ అయిపోతాడు. అప్పుడే అతను అసలు నువ్వు ఈ కార్ ని ఎలా కొనగలిగావని పాల్ ని అడుగుతాడు. అది విని పాల్ మా అంకులు మా కోసం ఇన్హెరిటెన్స్ కింద చాలా మొత్తంలో మనీని ఇచ్చాడు అని చెప్తాడు. నెక్స్ట్ పాల్ తన ఇంటికి వెళ్లి కొత్త కార్ ని తన ఫ్యామిలీకి చూపిస్తాడు. ఆ కార్ ని చూడగానే ఫ్యామిలీ మొత్తం చాలా అంటే చాలా సంతోషపడుతుంది. కానీ పాల్ వైఫ్ గ్రేస్ కి మాత్రం పాల్ పైన డౌట్ వస్తుంది. దాంతో ఆమె పాల్ తోటి పాల్ నిజం చెప్పు, నీకు ఈ కార్ ని కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అతన్ని అడుగుతుంది. కానీ ఈసారి కూడా పాల్ ఆమెకు ఏమీ చెప్పకుండా ఆమెను ఇగ్నోర్ చేస్తాడు. బట్ గ్రేస్ మాత్రం డైలీ ఇదే క్వశ్చన్ ని పాల్ ని అడుగుతుంది. పాల్ మాత్రం ప్రతిరోజు కూడా ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ ఉంటాడు. దానివల్ల వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఒక రోజు టిమ్ మళ్ళీ పాల్ ఇంటికి వస్తాడు. అలాగే అతను డొనేషన్ గురించి పాల్ ని అడుగుతాడు. ప్రస్తుతానికి పాల్ మంచి మూడ్ లో ఉన్నాడు. దాంతోనే అతను టిమ్ తోటి చాలా రూడ్ గా బిహేవ్ చేసి అతన్ని అక్కడ నుండి పంపించేస్తాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత డిటెక్టివ్ మిల్లర్ పాల్ వాళ్ళ ఇంటికి వచ్చి గ్రేస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఆమె గ్రేస్ దగ్గరికి వెళ్లి నీ హస్బెండ్ ఏం పని చేస్తూ ఉంటాడని ఆమెను అడుగుతుంది. ఇక్కడే వీళ్ళిద్దరు కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే గ్రేస్ పాల్ ని డిఫెండ్ చేస్తుంది. అలాగే ఆమె పాల్ ఒక హానెస్ట్ పర్సన్, అతను రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా డైలీ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు, అతను ఎప్పటికీ కూడా ఇల్లీగల్ పనులు చేయడని మిల్లర్ కి చెప్తుంది. గ్రేస్ మాటలు విన్న తర్వాత తనకి పాల్ ఫ్యామిలీ దగ్గర నుండి ఎటువంటి హెల్ప్ దొరకదని భావించి మిల్లర్ పాల్ గురించి సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ ఆమె పాల్ ఆఫీస్ కి వెళ్లి అతని బాస్ ని మీట్ అవుతుంది. అలాగే ఆమె పాల్ వాళ్ళ బాస్ ని పాల్ గురించి అడిగి అతను ఏ విధంగా వర్క్ చేస్తాడని అతని ప్రొఫైల్ ని చూపించమని అంటుంది. అప్పుడే ఆమెకు లాస్ట్ మంత్ పాల్ ఒక్కడంటే ఒక్క సేల్ కూడా చేయలేదనే విషయం గురించి తెలుస్తుంది. ఇది తెలియగానే మిల్లర్ కి పాల్ పైన ఉన్న డౌట్ మరీ ఎక్కువైపోతుంది. దాంతో పాల్ ఖచ్చితంగా ఏదో ఇల్లీగల్ వర్క్ చేస్తున్నాడని మిల్లర్ గట్టిగా బిలీవ్ చేస్తుంది. ఇంకో పక్క పాల్ మాత్రం తన వైఫ్ గొనుగుడిని తట్టుకోలేక చాలా సఫర్ అవుతూ ఉంటాడు. ప్రస్తుతం పాల్ మూడు అసలు బాగోదు. గ్రేస్ డైలీ అసలు నీకు అన్ని డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి నిజం చెప్పని అతన్ని అడుగుతూనే ఉంటుంది. తన వైఫ్ పద్ధతిని చూసి పాల్ కి పిచ్చిలేస్తుంది. ఇదిలా ఉంటే ఆ ప్లాంట్ కూడా డబ్బులు ఇవ్వడం మానేస్తుంది. దాంతో పాల్ కి ఫ్రస్ట్రేషన్ బాగా పీక్స్ కి వెళ్ళిపోతుంది. అలాగే అతను ఎవరో కానీ తనని చెప్పించి ఉంటారని పాల్ అనుకుంటాడు. దాంతో అతను తన దగ్గర ఉన్న క్యాష్ ని తీసుకెళ్లి తన గురించి తప్పు తప్పుగా మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా పంచిపెట్టేస్తాడు. నెక్స్ట్ అతను టిమ్ దగ్గరికి వెళ్లి భారీ మొత్తంలో అతనికి డొనేషన్ ఇస్తాడు. అతను తన పైన ఉన్న ఖర్చును పోగొట్టుకోవాలని అనుకుంటాడు. ఇలా చేస్తే ఆ ప్లాంట్ మళ్ళీ డబ్బులను మొలిపిస్తుందని పాల్ భావిస్తాడు. అదే టైంలో టిమ్ పాల్ యాటిట్యూడ్ ని చూసి అతనికి కొన్ని విషయాల గురించి చెప్తాడు. అతను పాల్ తోటి పాల్ నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బుని ఎవరికి అయితే బాగా అవసరం ఉంటుందో వాళ్ళకి ఇవ్వు, అలా చేస్తే నీ లైఫ్ హ్యాపీగా మారుతుంది అండ్ దాంతోపాటు నీకు సాటిస్ఫాక్షన్ కూడా వస్తుందని చెప్తాడు. ఐడియా పాల్ కూడా బాగా నచ్చేస్తుంది. దాంతో అతను కూడా టిమ్ చెప్పినట్టే చేయాలని డిసైడ్ అవుతాడు. తర్వాత అతను అక్కడ నుండి వెళ్ళిపోయేటప్పుడు టిమ్ డెస్క్ పైన ఇంకొంత మనీని పెట్టి వెళ్ళిపోతాడు. పాల్ వెళ్ళిపోయిన కొన్ని నిమిషాల తర్వాత డిటెక్టివ్ మిల్లర్ అక్కడికి వస్తుంది. అలాగే ఆమె టిమ్ టేబుల్ పై ఉన్న క్యాష్ ని నోటీస్ చేస్తుంది. అప్పుడే ఆమె టిమ్ అండ్ పాల్ కలిసి పనిచేస్తున్నారని అనుకుంటుంది. అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఏవో ఇల్లీగల్ పనులు చేసి బాగా మనీని సంపాదిస్తున్నారని ఆమె భావిస్తుంది. అదే రోజు నైట్ స్టోర్ రూమ్ కు వెళ్లి ప్లాంట్ పైన డబ్బులు ములుస్తాయో లేదని
చెప్పి పదే పదే ఆ ప్లాంట్ని చెక్ చేస్తూ ఉంటాడు మన పాల్. అలాగే అతను ఎలాగైనా సరే ప్లాంట్ పైన డబ్బులు ములిపించాలని చెప్పి దానిపైన ప్రయోగాలు కూడా చేస్తాడు. ఆఖరికి అతను బైబిల్ని కూడా చదువుతాడు. బైబిల్ని చదివితే దేవుడు తన మొర విని ప్లాంట్ పైన డబ్బులు ములిపిస్తాడని పాలు అనుకుంటాడు. అన్ఫార్చునేట్లీ అతను ఎఫర్ట్స్ అన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి. ఆ నెక్స్ట్ మార్నింగ్ పాలు ఒక కేఫ్కి వెళ్ళి కాఫీని కొనుక్కుంటాడు. తర్వాత అతను ఆఫీస్కి వెళ్తూ ఉన్నప్పుడు బయట అతనికి ఒక హోమ్లెస్ మ్యాన్ కనిపిస్తాడు. అతన్ని చూడగానే పాలు అతనికి $100 ఇస్తాడు. దాంతోపాటు అతనికి తన కాఫీని కూడా ఇచ్చేస్తాడు. పాలు అక్కడ నుంచి వెళ్ళిపోగానే మిల్లర్ అక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఆమె పాలు డబ్బులు దానం చేసిన వ్యక్తి దగ్గరికి వచ్చి అతన్ని కూడా ఎంక్వైరీ చేస్తుంది. యాక్చువల్ గా ఆమె ఆ హోమ్లెస్ మ్యాన్ పాల్కి హెల్ప్ చేస్తున్నాడని అనుకుంటుంది. దాంతోపాటు పాలు ఈ హోమ్లెస్ మ్యాన్ సహాయంతో ఆ ఏరియాలో డ్రగ్స్ ని సప్లై చేస్తున్నాడని ఆమె ఊహించుకుంటుంది. ఇంకో పక్క పాల్ ఫ్యామిలీ పాలు కొడుకు ఫుట్బాల్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్ఫాక్ట్ పాలు తన కొడుకు ఫుట్బాల్ మ్యాచ్ కి అటెండ్ అవుతానని అతనికి ప్రామిస్ చేస్తాడు. బట్ యాజ్ యూజువల్ గా అతను ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళిపోతాడు. దాంతో అతని కొడుకు పాల్ పైన బాగా కోపం వస్తుంది. ప్రస్తుతం గ్రేసు పాల్ ని ఎలాగైనా సరే కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ పాల్ మాత్రం ఫోన్ ని అసలు పిక్ చేయడు. ఇలా అయితే పని అవ్వదని చెప్పి గ్రేసు తన కూతురు క్యారీని తీసుకుని పాల్ వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి అతని కోసం వెతుకుతుంది. ఆ ప్లేస్ చాలా చీకటిగా అండ్ సైలెంట్ గా ఉంటుంది. అక్కడ ఒక్కడంటే ఒక్క వర్కర్ కూడా కనిపించడు. నెక్స్ట్ క్యారీ ఒక షేడీ రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడే ఆమె అనుకోకుండా హోల్ లో పడిపోతుంది. యాక్చువల్ గా హోల్ ని ఒక క్లాత్ తోటి కవర్ చేసి ఉంటారు. దాంతో క్యారీకి హోల్ కనిపించకపోవడంతో దాంట్లో ఆమె కాల్ పెట్టి కింద పడిపోతుంది. పాల్ టైం ని సేవ్ చేయాలని చెప్పి ఆ హోల్ ని ఫిక్స్ చేయడు. అతని నెగ్లిజెన్స్ కారణంగా ప్రస్తుతం అతని కూతురు ప్రమాదంలో పడుతుంది. నెక్స్ట్ సీన్ లో పాల్ వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు. ఇక్కడే క్యారీ చెయ్యి విరిగిపోయిందనే విషయం వీళ్ళకి తెలుస్తుంది. అదే టైంలో పాలు కొలీగు జాకు పాల్ దగ్గరికి వచ్చి చాలా కోపంగా పాల్ ని తిడతాడు. అలాగే అతను పాల్ తోటి నువ్వు ఎప్పుడూ కూడా నీ పని సరిగ్గా చేయకుండా చాలా రెక్లెస్ గా ఉంటావని అతనికి చెప్పి అతన్ని కొట్టబోతాడు. బట్ లాస్ట్ మూమెంట్ లో అతన్ని ఏమి చేయకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. లేటర్ పాలు తన తప్పుల గురించి రియలైజ్ అయ్యి తన వైఫ్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు. పాలు ఎప్పుడు కూడా తన పనిని ఫినిష్ చేయడానికి షార్ట్ కట్స్ అనేవి వెతుక్కుంటూ ఉంటాడు. దీని కారణంగానే అతని ఫ్యామిలీ ఎప్పుడూ కూడా బ్యాక్ఫుట్ లో ఉంటుంది. పాల్ తన తప్పుల్ని రియలైజ్ అయ్యి గ్రేస్ కి సారీ చెప్పగానే ఆమె పాల్ ని క్షమించేస్తుంది. అలాగే ఆమె ఇప్పటి నుండి మన లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేద్దామని పాల్ కి చెప్తుంది. ఆ రోజు నైట్ క్యారీ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతుంది. దాంతో ఫ్యామిలీ మొత్తం రిలీఫ్ గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ పాల్ తన కొడుకు దగ్గరికి వెళ్ళి అతనికి సారీ చెప్తాడు. అలాగే నేను ఇంకెప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళనని అతను తన కొడుకుకి ప్రామిస్ చేస్తాడు. ఫైనల్ గా పాలు ఈ ప్రపంచంలో ఫ్యామిలీ కంటే ఇంకేది కూడా ఇంపార్టెంట్ కాదు అని రియలైజ్ అవుతాడు. ఆ నెక్స్ట్ డే మిల్లరు ఒక పోలీస్ ఆఫీసర్తో కలిసి పాల్ దగ్గరికి వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తుంది. పాల్ జైలుకి వెళ్ళగానే అక్కడ అతనికి హోమ్లెస్ మ్యాన్ అండ్ టీములు కనిపిస్తారు. వాళ్ళని చూసి అతను సర్ప్రైజ్ అయిపోతాడు. యాక్చువల్ గా మిల్లరు ఆ హోమ్లెస్ మ్యాన్ ని డ్రగ్స్ అమ్ముతున్నాడని చెప్పి అతన్ని అరెస్ట్ చేస్తుంది. అప్పుడే టిమ్ పాల్ ని చూసిన వెంటనే మనీ ప్లాంట్ గురించి పాల్ దగ్గర రివీల్ చేసి నాకు దాని గురించి అంతా తెలుసని చెప్తాడు. ఇన్ఫాక్ట్ టిమ్మే ఆ మనీ ప్లాంట్ ని ఫస్ట్ గా డిస్కవర్ చేస్తాడు. పాల్ వాళ్ళ అంకులు తన జీవితంలో చాలా కష్టాలు పడుతూ ఉన్నప్పుడు టిమ్ ఈ ప్లాంట్ ని పాల్ అంకుల్ కి ఇచ్చి అతని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోమని చెప్తాడు. కానీ టిమ్ అనుకున్నది ఏది కూడా జరగదు. పాల్ అంకులు మనీ ప్లాంట్ నుండి వచ్చిన మనీని చూసి అతనిలో గ్రీడీనెస్ అనేది బాగా ఎక్కువైపోతుంది. దాంతో అతను బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. బట్ టిమ్ అతనికి కొంత గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అతని లైఫ్ పూర్తిగా మారిపోతుంది. అప్పటి నుండి పాల్ వాళ్ళ అంకులు తన మనీని అవసరం ఉన్న వాళ్ళకి డొనేట్ చేసి అందరికి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. దీనివల్ల పాల్ వాళ్ళ అంకులు బ్రతికినంత కాలం కూడా తన జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతాడు. టిమ్ తన స్టోరీని ఫినిష్ చేసేసి పాల్ ని కూడా తన అంకులు చేసినట్టే చేయమని అతనికి సజెషన్ అనేది ఇస్తాడు. కొంచెం సేపటి తర్వాత చాలా సర్ప్రైజ్ గా వీళ్ళ ముగ్గురిని కూడా జైలు నుండి రిలీజ్ చేస్తారు. యాక్చువల్ గా జాక్ పోలీసులతోటి నేను అండ్ పాల్ కలిసి న్యూయార్క్ లో ఒక ప్రాపర్టీని అమ్మాం, దాని వల్ల మాకు చాలా డబ్బులు వచ్చాయని చెప్తాడు. జాక్ స్టేట్మెంట్ తర్వాత పోలీసులు పాల్ వాళ్ళని రిలీజ్ చేస్తారు. యాక్చువల్ గా న్యూయార్క్ డీల్ ని జాక్ ఒక్కడే చేస్తాడు. బట్ అతను తన ఫ్రెండ్ ని సేవ్ చేసుకోవాలని చెప్పి పోలీసులకి అబద్ధం చెప్తాడు. ఇప్పుడు మిల్లర్ దగ్గర పాల్ కి అగేనెస్ట్ గా ఎటువంటి ఎవిడెన్స్ ఉండదు. దాంతోనే ఆమె తన ఇన్వెస్టిగేషన్ ని ఆపేస్తుంది. కొన్ని రోజుల తర్వాత టిమ్ ఆర్గనైజేషన్ ఒక పార్టీని కండక్ట్ చేస్తుంది. పాల్ కూడా తన ఫ్యామిలీని తీసుకుని అక్కడికి వస్తాడు. యాక్చువల్ గా అది ఒక ఆర్ఫనైజ్. టిమ్ డొనేషన్స్ ని కలెక్ట్ చేసి ఆర్ఫనైజ్ లో పిల్లలకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ టిమ్ పాల్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తాడు. అప్పుడే పాల్ తన లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి అందరికి చెప్పి బాగా ఎమోషనల్ అయిపోతాడు. నెక్స్ట్ అతను తన స్పోర్ట్స్ కార్ ని అమ్మేసి ఆ డబ్బుల్ని ఆర్గనైజేషన్ కి డొనేట్ చేస్తానని చెప్తాడు. అలాగే నేను వీలైనప్పుడు అలా ఆర్ఫనైజ్ కి ఏదోలాగా సహాయం చేస్తానని ప్రామిస్ చేస్తాడు. అతని స్పీచ్ విని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడతారు. ముఖ్యంగా అతని ఫ్యామిలీ పాల్ ని చూసి చాలా గర్వపడుతుంది. ఫైనల్ సీన్ లో పాల్ అండ్ అతని ఫ్యామిలీ వెకేషన్ కోసం వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం అతని దగ్గర ఎక్కువ మనీ ఉండదు, కానీ అతను తనకి ఉన్నదాంతోనే సంతోషపడాలని డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ అతను టిమ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి అతనికి మనీ ప్లాంట్ ని తిరిగి ఇచ్చేస్తాడు. ప్రస్తుతం పాల్ కి లైఫ్ వాల్యూ ఏంటో తెలుస్తుంది. తర్వాత అతను తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి బయలుదేరతాడు. ఇక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి.